వెల్కమ్ టు ఎంఆర్జీ ఫుడ్ బ్లాగ్స్. మీకు ఒక డిఫరెంట్ స్నాక్స్ పరిచయం చేయబోతున్నా. ఇక్కడ చాలా ఫేమస్ అని విన్నా నేను, ఇది మైసమ్మగూడలో. అక్కడ ఈ ఏరియాలో మాత్రం ఇది ఒక్కటే ఉందంట. అసలు అక్కడ ఏంటి, దాంట్లో ఉన్న ఆ స్వీట్లో ఉన్న స్వీట్ ఏంటి, అందులో డిఫరెంట్ ఏంటి? అన్న నమస్తే. నమస్తే అమ్మ. ఇక్కడ మీ ఫుడ్ కోర్ట్ గురించి మేము విన్నాము, బయట చాలా ఫేమస్ అని చెప్పేసి, చాలా ఇక్కడ టేస్ట్ బాగుంటుంది అని చెప్పి చాలామంది అన్నారు. మరొకసారి మీ మాటల్లో తెలుసుకుందామని మేము వచ్చినాం. ఈ పిండిలో ఏమేమి కలుపుతారు, మీరు ఎట్లా తయారు చేస్తారు, అందులో ఐటమ్స్ ఏంటి అనేది ఒకసారి మాకు చెప్తారా? ఏం లేదు, మా ఓన్లీ మైదా పిండి సాల్ట్ వేసి మిక్స్ చేసి మంచిగా నానబెట్టి ఇట్లా మొత్తం విధానం చూస్తారు కదా, రెడీ చేసే విధానము. ఇంతే. ఇంకా అంటే స్వీట్ కానీ అంటే ఫ్రెష్గా వాడతాం మేము. డైలీ మార్కెట్ పోయి చేస్తాను నేను డైలీగా. అంటే మంచి ఆనియన్ అంటే అందరూ 10 రూపాయలు 20 రూపాయలు ఉన్నాయి తెస్తారు. నేను క్వాలిటీ తెస్తాను. క్వాలిటీ తెచ్చేసి డైలీ అంటే ఇంకా స్వీట్ కానీ దొరకకపోతే అనుకో బంద్ చేస్తాను. లేకపోతే మా స్వీట్ కార్న్ మెయిన్ మంచిగా నేతది తీసుకొచ్చి ఒలుచుకొని మేమే చేసుకుంటాం రెడీ. నేతది అంటే లేతదా? లేతది. ఇంకా మసాలా అంటే మామూలుగా ఉప్పు కారం మసాలా అంటే గరం మసాలా నేనే రెడీ చేస్తా. కొంచెము అంటే చికెన్ మసాలా లాగా అన్నట్టు ఇంట్లో నేనే రెడీ చేసి నేనే తయారు చేస్తా అన్నట్టు. అంటే ఓన్ మసాలా వేసుకుంటారు మొత్తం, బయట నుంచి ఏం తీసుకురారు? ఇంకా బయట నుంచి ఏం తీసుకురాను. ఒకసారి చూపిస్తారన్న సమోసా మీరు ఎట్లా చేస్తారా అనేది మాకు? సరే చూపిస్తా. ఇట్లా కలపాలా? ఇది మసాలా మొత్తం కలవాలంటే మొత్తం ఉప్పు ఉంటుంది కానీ ఉప్పు మళ్ళీ ఒక దగ్గర మళ్ళీ మొత్తం మిక్స్ కావాలంటే ఇట్లా కలపాలి. అంటే ఇట్లా అంటే మీకు మసాలాలు అన్నీ కరెక్ట్గా ఉన్నట్టు ఉప్పు అవన్నీ ఇట్లా మ్యాచ్ అయినట్టు మీకు ఎట్లా తెలుస్తుంది? డైలీ చేసే పని కదా, మామూలుగా తెలిసిపోతుందా ఇదైతే సెట్ అవుతుంది. కొంచెం అంటే దీని నిండా కోసుకున్నాం అనుకో మసాలా, కొంచెం రెండు ఎక్కువ ఉప్పు అంటే తెలిసిపోతుంది మాకు. ఆల్రెడీ 10 ఇయర్స్ నుంచి చేస్తున్నాం కదా, తెలిసిపోతుంటుంది. అంటే ఇప్పుడు 10 ఇయర్స్ అవుతుంది మీరు చేయబట్టి? 10 ఇయర్స్ అవుతుంది. ఓకే అన్న, మక్కలు ఎక్కడి నుంచి తెస్తారు మీరు, మార్కెటా లేకపోతే పొలంలో నుండా ఇంకా ఎక్కడి నుంచి అనేది ఇస్తారా? బోయినపల్లి మార్కెట్ నుంచి తెస్తాను. బోయినపల్లి మార్కెట్ నుంచి. అంటే మీ కేజీ ఎట్లా పడుతుంది? 30 రూపీస్ కేజీ పడుతుంది. ఇప్పుడైతే 30 ఉంది, మామూలుగా అయితే 15, 18 దొరుకుతుంది. ఇప్పుడైతే 13 నడుస్తుంది మార్కెట్లో. ఒకసారి మక్కలు తెచ్చిన తర్వాత మీరు ఇందులో మసాలాలు ఏమేమి వేస్తారు, మీరు ఎట్లా రెడీ చేస్తారు అనేది మాకు కొంచెం చెప్పండి. ఆనియన్, స్వీట్ కార్న్, ధనియాల పొడి అండ్ ఇంట్లో నేను తయారు చేసిన గరం మసాలా అండ్ వేసి మిక్స్ చేసి కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసి రెడీ చేస్తాను. ఓకే. అంటే మీకు ఎంత టైం పడుతుంది మినిమం? అంటే ఉదయం 7 గంటలకు వచ్చాను, ఈ టైం అవుతుంది రెడీ అయ్యే వరకు. అది పట్టి రెడీ అయ్యేకనే టైం పడుతుంది, చాలా టైం. అమ్ముకోవడం అంటే ఇంకా ఇప్పటి నుంచి వెళ్ళి మధ్యాహ్నం నుంచి వెళ్ళి సాయంత్రం 7-8 గంటల వరకు అయిపోతుంది. అంటే ఫస్ట్ మీరు ఆనియన్స్ ఇవన్నీ వేసి తర్వాత కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి కూడా ఇందులోనే వేసేస్తారు? పచ్చిమిర్చి ఏం లేదు, సపరేట్గా వేపి ఇచ్చేస్తాం. ఇది మైదా. ఓన్లీ వాటర్లో వేసి మైదా వేసి వాటర్లో కలిపి ఇది అత్తుకోవడానికి అట్లా పెడతాం అన్నట్టు అంతే. తర్వాతకి ఇంకా అది పెట్టేసి ఇది మసాలా లోపల వేసేసి అది పెట్టి దీనికి యాడ్ చేస్తారా? అంటే యాడ్ అంటే ఇప్పుడు అత్తుకోవడానికి ఇది మామూలుగా అట్లా అంటే ఇప్పుడు అది పెట్టుకుంటేనే అత్తుకుంటే లేకపోతే ఉండదా? ఇది ఉండదు అంటే మైదానే అది, దాంట్లో ఏం కలపం వేరేది, పుట్టి వాటరు మైదానే అంతే. అమ్మ ఎంతసేపు వేగాలి నూనెలో? 5 minutes అయితే అయిపోతుంది. 5 minutes 6 minutesలో అయిపోతుంది. అంటే 5 minutes 6 minutesలో ఇది మొత్తము వేగిపోతాయి లోపల. అంటే పచ్చి ఉంటాయి కదా కాను ఆనియన్స్ మొత్తం ఉడకాలన్నమాట లోపల. 5 or 6 minutesలో మొత్తం ఉడికిపోతుందా? ఉడికిపోతుంది. మరి మంట ఎక్కువ పెడితే మాడిపోతాయి కాబట్టి లైట్గా పెట్టి చేస్తాము మామూలుగా. అమ్మ చాలా మంది క్రౌడ్ ఎక్కువ ఉంటుందా? మీరు ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తారు షాపు? మార్నింగ్ మేము 6కి వస్తాం, ఇక్కడ వచ్చేలోపు 1 అవుతుంది, 12:30 అవుతుంది. 6 నుండి వచ్చి ఇంకా మొత్తం ప్రిపేర్ చేసుకుంటాం 1 వరకు ప్రిపేర్ అవుతుంది, ఈవినింగ్ 7:30 వరకు ఉంటాం. అంటే ఇప్పుడు మీరు ఈవినింగ్ టైంలో స్టూడెంట్స్ ఎక్కువ వస్తారని చెప్పేసి నెక్స్ట్ టైం కాబట్టి అప్పుడు ఎక్కువ ఉంటారు, ఇప్పుడు మామూలుగా ఉంటుంది అంతే. తీసుకెళ్లే వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. మీకు ఆర్డర్స్ వస్తాయా బయట నుండి? వస్తాయి మేడం, ఆర్డర్స్ వస్తాయి. అంటే డైలీ వస్తాయా లేకపోతే ఇట్లా వీక్లీ ఏమన్నా ఫెస్టివల్ జరిగినప్పుడు వస్తుంటాయి లోపల అంతే. రెగ్యులర్ ఆర్డర్స్ ఏమైనా ఉంటాయా? రెగ్యులర్ ఏమి ఇయ్యము, ఇక్కడనే సరిపోతుంది, పిల్లలు ఉంటారు కాబట్టి ఇటే అయిపోతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 10 years నుంచి ఉంటున్నాం ఇక్కడ. 10 years నుంచి చేస్తున్నారు. సమోసానే వేరే ఏమి ఉండదు, ఓన్లీ స్వీట్ కార్న్ ఆనియన్స్ కలిపి ఉంటుంది, మళ్ళీ వేరే సమోసా ఉండదు. 10 years నుంచి మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ వర్క్? అంటే స్టార్టింగ్లో ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది? స్టార్టింగ్ నుంచి బాగానే ఉంది, ఇక్కడ లేదు కాబట్టి మాదైతే బాగానే ఉంది ఇప్పుడు. అంటే మేము కూడా విన్నాం బయట ఇక్కడ చాలా బాగుంటుంది, స్వీట్గా ఉంటుంది, అంటే చాలామంది క్రౌడ్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి మేము విన్నాము. సాయంత్రం టైంలో బాగుంటారు, ఇప్పుడు మామూలుగా మధ్యాహ్నం పిల్లలు అట్లా. చూసారు కదండి కాన్ సమోసా తయారీ విధానం. మరొక ఫుడ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు, నమస్తే.